ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పర్చూరు వైఆర్ హైస్కూల్లో ఆదివారం ఏలూరి ట్రస్ట్ నోవా అగ్రిగ్రూప్స్ ఆధ్వర్యంలో శంకర్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరా ఉదయం 7 గంటల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక వైద్య బృందం శిబిరానికి హాజరైన వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో నాయకులు పర్యవేక్షణలో నిర్వహించారు. మొత్తం 980 మంది హాజరు కాగా 400 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించాలని వైద్యులు సూచించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో డాక్టర్ మాన్విత సింగ్ డాక్టర్ సంకల్ప పర్యవేక్షణలో జరిగింది. తొలి రోజు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు 30 మందిని ప్రత్యేక బస్సులో గుంటూరు శంకర్ కంటి ఆసుపత్రికి తరలించారు. కంటి వైద్య శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. Yeah, I'm going to do it.